हाय गाइस, वेलकम अगेन टू क्वांटअपसेस यूट्यूब चैनल। फ्रेंड्स, तेलंगाना पब्लिक सर्विस कमीशन डिविजनल अकाउंट्स ऑफिसर डीएओ की संबंधी नोटिफिकेशन ऑलरेडी रिलीज చేసిందండి। మనందరికీ తెలిసిన విషయమే, డిఏఓ ఎగ్జామ్ లో మనకి రెండు పేపర్లు ఉంటాయండి। దానిలో రెండవ పేపర్ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అని పిలుస్తారు। ఈ పేపర్ వచ్చినప్పటికి 300 మార్కులకు, మొత్తం 450 మార్కులు, 300 మార్కులు మనకి సెకండ్ పేపర్ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ నుంచి వస్తాయండి। మీరు ఆలోచించొచ్చు 450 మార్కులో 300 మార్కులో ఈ ఒక్క పేపర్ నుంచి అంటే జాబ్ని డిసైడ్ చేసేది ఈ పేపరేనండి। ఈ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ కి సంబంధించి ది బెస్ట్ వీడియో కోర్స్ నేను అందిస్తున్నాను। ఈ వీడియో కోర్స్ లో మీకు కమిషన్ ఏదైతే సిలబస్ ఇచ్చిందో ఆ పూర్తి సిలబస్ ని కవర్ చేస్తూ మరియు సిలబస్ లో ఉండే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఏ ఒక్కటి వదలకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని వివరిస్తూ మరియు కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉండే అన్ని రకాల క్వశ్చన్స్ కి కూడా ది బెస్ట్ సొల్యూషన్ చాలా ఫాస్ట్ గా మరి యాక్యురేట్ గా ఎలా తీసుకోవచ్చు అనేవి సిలబస్ ని కాన్సెప్ట్స్ మరియు కాన్సెప్ట్ బేస్ ఉండే అన్ని క్వశ్చన్స్ ని కవర్ చేస్తూ మీకు కంప్లీట్ వీడియో కోర్సు ఈ ఒక్కటి మాత్రమే దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పగలను। ఫ్రెండ్స్, నా యొక్క వీడియో కోర్స్ ద్వారా మీరు 300కి 300 మార్కులు తప్పనిసరిగా పొందొచ్చండి। నా కంప్లీట్ వీడియో కోర్సు పూర్తి చేసిన ఏ విద్యార్థి అయినా సరే అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ డిఏఓ కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అనే పేపర్ లో 300కి 300 మార్కులు తప్పనిసరిగా పొందొచ్చు। ఎందుకు ఇంత గ్యారెంటీగా చెబుతున్నానంటే ఒకసారి గమనించండి, పేపర్ పేరు అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అన్నాడు, కానీ మనం సిలబస్ ని గనక ఒకసారి అనలైజ్ చేసుకున్నట్లయితే, ఒకసారి సిలబస్ డిస్ప్లే చేస్తాను చూడండి, ఇది కమిషన్ మనకి ఎగ్జామ్ కి ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్. పేరుకి అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అనే రెండు పార్ట్స్ మాత్రమే ఇచ్చాడు, కానీ మీరు జాగ్రత్తగా ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని గమనించాలండి। మీరు 300 మార్కులు పొందాలి అన్నట్లయితే సిలబస్ లో ఏవైతే ప్రిస్క్రైబ్ చేయబడినో ఏ అంశాన్ని వదలకూడదు, ఆ అంశానికి సంబంధించిన ఏ కాన్సెప్ట్ ని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని వదలకూడదు। కాబట్టి నేను మరలా చెబుతున్నాను, మీకు పూర్తి సిలబస్ ని కవర్ చేస్తూ ఆ సిలబస్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మరియు ఆ కాన్సెప్ట్ బేస్ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని నా ఒక్క వీడియో కోర్సు లో మాత్రమే మీకు లభిస్తాయి। చూడండి, ఒకసారి మనకు అర్థమెటిక్ అన్నాడు, దానిలో నంబర్ సిస్టమ్ లో కూడా ఏమేమి సబ్ టాపిక్స్ ఇచ్చినాయో, ఎంత సిలబస్ ఉందో ఇచ్చాడు, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అని జస్ట్ పేరు అన్నాడు, కానీ దానిలో ఎన్ని టాపిక్స్ ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయో చూడండి, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, క్లాక్స్, క్యాలెండర్స్ అనే రీజనింగ్ టాపిక్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యాయి చూడండి। పేరుకి కేవలం రేషియో అండ్ ప్రపోర్షన్ అని కానీ దీనిలో ఎన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో, మీరు ఒకవేళ కేవలం రేషియో అండ్ ప్రపోర్షన్ కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈ చాప్టర్స్ అన్నింటిలో కలుపుకొని మీరు కేవలం ఒక 5 to 10% ప్రిపేర్ అయినట్టు। అదేవిధంగా పాలినామియల్స్, ప్రొగ్రెషన్స్ ఇవి ఆల్జీబ్రా నుంచి వస్తాయి, అదేవిధంగా సెట్స్కి సంబంధించింది, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీకి సంబంధించిన ఇక్కడ సిలబస్ ఇచ్చాడు, అదేవిధంగా మీరు మెన్సరేషన్ అనే పేరుకి మెన్సరేషన్ అన్నాడు, కానీ ఇక్కడ చూసినట్లయితే మీకు కేవలం ఏరియాస్, సర్ఫేస్ ఏరియాస్, వాల్యూమ్స్ మాత్రమే కాకుండా జామెట్రీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందండి। ఇక్కడ జామెట్రీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్, పాలిగన్స్, ఐడెంటికల్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, పైథాగరను, ఇక్కడ కాంగ్రెస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నీ ఇచ్చాడు, జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్, సీక్వెన్స్ సంబంధించిన జామెట్రీ ఉంది, సర్కిల్ సంబంధించింది అది చదువుకోవాలి, అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, అదేవిధంగా ట్రిగ్నామెట్రీ ఉంది, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీస్ అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఉన్నట్టే, ఓకే ఇవన్నీ కూడా చదువుకోవాలండి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నట్టే, ఇదే విధంగా సిలబస్ ని కనుక అనలైజ్ చేసుకున్నట్లయితే కేవలం అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అని పేరు ఇచ్చాడు, కానీ మీకు సిలబస్ చాలా ఎక్కువ ఉందండి, వ్యాస్ట్ గా ఉంది। ఈ ఇవ్వబడిన సిలబస్ లో ఏ ఒక్కటి వదలకుండా 100% సిలబస్ ని కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని చెబుతూ ది బెస్ట్ వీడియో కోర్సు మాత్రం నేనే ప్రొవైడ్ చేస్తానని ఖచ్చితంగా చెప్పగలను। మీకు దొరికే ఏ వీడియో కోర్సులో కూడా ఈ సిలబస్ మొత్తం కవర్ చేయటం లేదు, చేయరు। 300కి 300 మార్కులు సాధించి పెట్టే ఏకైక వీడియో కోర్సు నాదేనండి। కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ కూడా నేను చెప్పిన ఏ వీడియోలో వచ్చింది, సంథింగ్ ఒకటో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను చెప్పిన ఆల్జిబ్రాలో నుంచి పలానా 5వ వీడియో నుంచి వచ్చింది, సంథింగ్ 2వ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, నేను జామెట్రీలో చెప్పిన 7వ వీడియో నుంచి వచ్చింది, ఈ విధంగా మీరు ఖచ్చితంగా చెప్పగలను। ఈ 150 క్వశ్చన్లు 300 మార్కులు ఉంటుంది, ఆ 150 క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా నేను చెప్పే కంప్లీట్ సిలబస్లు కవర్ అయ్యే ఉంటాయి। ఇటువంటి ది బెస్ట్ వీడియో కోర్సును మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు। డిఏఓ జాబ్ కొట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో కోర్సును పర్చేజ్ చేసుకోండి। మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కోర్సు నుంచి, లేదా మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా కోర్సును పర్చేజ్ చేసుకోవాలనుకున్నా, నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను 8374940228, ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేసి కాంటాక్ట్ అవ్వండి। ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ।